హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అయితే కనుక 2 విడతల డబ్బులు అయితే కనుక రైతుల ఖాతాలో జమ చేయబోతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే రైతుల అకౌంట్లో జమ చేయబోతోంది. సో ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తారు, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో భాగంగా ముఖ్యంగా చూస్తే రైతు భరోసా కార్యక్రమం ఒకటి. ఇందులో భాగంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను అయితే కనుక అందిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 23వ తారీఖున అయితే కనుక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 4,000 రూపాయలు అయితే జమ చేస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద 13వ విడత డబ్బుల్ని 2,000 రూపాయలను అయితే కనుక రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఎందుకు జమ చేస్తుంది అనే వివరాలు చూసుకున్నట్లయితే, గత సంవత్సరం అక్టోబర్ నెలలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయలను అయితే కనుక అకౌంట్ రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులకు అయితే కనుక ఈ 2,000 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000 రూపాయలు అయితే కనుక అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదు. సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి అప్లై చేసుకున్నట్లయితే కనుక వారికి ఇప్పుడు వేసే అమౌంట్ తో పాటు లాస్ట్ ఇయర్ పడని అమౌంట్ అంటే అదో 2,000 ఇదో 2,000 4,000 రూపాయలు అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తానని చెప్పడం జరిగింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ విడత పీఎం కిసాన్ 2,000 రూపాయలు మొత్తం 6,000 రూపాయలు అయితే కనుక రైతుల అకౌంట్లో అయితే పడిపోతున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే అకౌంట్ లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నెల 23న అయితే కనుక మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రైతుల అకౌంట్ లో కొంతమందికి 4,000 మరికొంతమందికి 6,000 రూపాయలు అయితే కనుక అకౌంట్ లో జమ కాబోతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.